నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు నేను నా ట్యూస్డే బ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఈ బ్లాగ్లో నేను ఒక మంచి హెయిర్ స్మూత్నింగ్ క్రీమ్, అలాగే నెక్స్ట్ వచ్చి కొన్ని నేను డెకరేటివ్ ఐటమ్స్ పర్చేస్ చేశాను, అవి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు నేను హెయిర్ స్మూత్ అవడానికి ఏం చేస్తున్నానో చూడండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో ఒక 1 స్పూన్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు డైలీ ఏదైతే షాంపూ యూస్ చేస్తారో ఆ షాంపూ యూస్ చేస్తే సరిపోద్ది. సో రెండింటిని బాగా మిక్స్ చేసుకొని సేమ్ నార్మల్గా మనం ఎలా షాంపూ చేసుకుంటామో హెయిర్కి అదే విధంగా చేసేసుకుంటే అంతే సింపుల్. దీనివల్ల ఏంటంటే హెయిర్ అనేది చాలా స్మూత్ అవుతుందన్నమాట. సో చూసారు కదా దీన్ని ఎలా మిక్స్ చేయాలనేది. సో నేను ఇప్పుడు అప్లై చేసుకుంటాను మామూలుగా హెయిర్ వాష్ చేసుకొని. ఇది అండ్ ఫస్ట్ టైం అనమాట నేను టిక్టాక్లో చూసి చేస్తున్నాను ఇది. సో చూద్దాం ఎంతవరకు మన హెయిర్ అన్నది స్మూత్ అవుతుందన్నది. సో ప్రజెంట్ అయితే నా హెయిర్ ఇలా ఉంది. ఓకేనా, చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను మీతో. బాయ్. హాయ్. సో ఇందాక చేయించాను కదా ఫ్రెండ్స్ మీకు ఒక షుగర్ అండ్ షాంపూ, అదైతే బాగుంది, సూపర్ అయితే కాదు కానీ బాగుంది, చాలా సిల్కీగానే అనిపిస్తుంది, హెయిర్ అనేది స్మూత్గానే ఉంది. అండ్ సో మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. యాక్చువల్లీ నేను అది వచ్చేసి టిక్టాక్లో చూశానన్నమాట. సో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో. అండ్ షేర్ చేసుకుంటే ఏమవుతుంది కదా, మీరు కూడా ట్రై చేస్తారు కదా. అండ్ అదనమాట, ఇప్పుడైతే నేను ఇప్పుడే ఒక వీడియో చేశాను, గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తానన్నమాట. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే వెంటనే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయగానే వ్లాగ్ స్టార్ట్ చేసేచ్చు. అండ్ ఇంకోటి వచ్చి మీకు ఈ టిప్ అనేది ఎంతవరకు యూజ్ అయిందన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు. సో నాకైతే నచ్చింది, స్మూత్గానే ఉంది. ఇందాక హెయిర్కి ఇప్పటికీ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఓకేనా, ఇంకా మనం సారీ ఓకేనా అంటున్నాను, ఇంకా మనం వ్లాగ్ స్టార్ట్ చేసేచ్చు. మళ్ళీ కలుస్తాను, బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్. సో యాక్చువల్గా నేను ఈరోజు బ్లాగ్ చేద్దామని కంటిన్యూ చేద్దామని అని అన్నాను కదా ఇప్పుడే, కానీ నేను ఇంకా చేయట్లేదు బికాస్ ఇంకేం వర్క్ లేదు, ప్లస్ స్పెషల్స్ కూడా ఏం చేయట్లేదు ఈరోజు మీతో చూపించడానికి. కానీ నేను బ్యాంగ్లూర్లో కొన్ని ప్రోడక్ట్స్ నాకు కొలాబరేషన్ కోసం సెండ్ చేశారనమాట. సో అవి ఎలా ఉన్నాయి, కొనాలా లేదా, అండ్ వాటి ప్రైజెస్ అండ్ నేను తెప్పించాను అన్నది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్యాంగ్లూర్ అన్నది మనకి ఒక వెబ్సైట్ అండి, మనకి యాప్ కూడా ఉంటుంది. సో మీరు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ ఇస్తాను, నచ్చినట్టయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చి నేను తెప్పించినవన్నీ ఇప్పుడు అన్నీ హోమ్ డెకరేటివ్ పర్పస్లో తెప్పించానమాట. సో ప్రజెంట్ అయితే నేను ప్రైజెస్ అన్నీ కూడా నేను డిస్ప్లే మీద వేస్తాను, లేదంటే కింద లింక్స్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా మనం లేట్ చేయకుండా ప్రోడక్ట్స్ని చూపించేస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి స్టెమ్ లైట్. ఇది నేను నిజంగా చాలా రోజుల నుంచి బయట పర్చేస్ చేయాలని అనుకుంటున్నాను, ఫైనల్లీ నాకు ఈ వెబ్సైట్లో కనిపించింది, సో పర్చేస్ చేశాను. జస్ట్ ఏం లేదు, మనం ఒక పాట్ లాంటిది ఉంటుంది కదా, సో దాంట్లో మనం ఫిక్స్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో ఒక నిమిషం లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా చాలా బాగుంది అసలు, ఇదైతే నాకు సూపర్ నచ్చింది. సో డెకరేట్ చేసిన తర్వాత ఎలా ఉందన్నది కూడా చూపిస్తాను మీకు, కుదిరితే ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను, లేదంటే నా నెక్స్ట్ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. యాక్చువల్గా దీని కింద ఇంకో పాట్ లాంటిది తీసుకోవాలని అనుకుంటున్నాను, దాన్ని బట్టి నేను కంటిన్యూ అవుతాను. సో చూసారు కదా ఎలా ఉంది చెప్పండి, నాకైతే సూపర్గా నచ్చింది. సో మనకి దీనికి అటాచ్డ్ ఇలా ఉంటుందన్నమాట, దీంట్లో మనం బ్యాటరీస్ అవి ఫిక్స్ చేయాలి, స్టెమ్ లైట్ అంటారు. సో ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ తెప్పించినవన్నీ కూడా లైటింగ్ సిస్టమే, అంటే డెకరేటివ్ పర్పస్ అన్నాను కదా, సో ఆల్మోస్ట్ అన్నీ లైటింగ్ లాంటివే. అండ్ మోస్ట్ ఇంకోటి వచ్చేసి హ్యూమిడిఫైర్ తెప్పించాను. సో ఇదైతే నేను సిన్స్ నాకు ఈ ప్రోడక్ట్స్ వచ్చి దగ్గర దగ్గర 10 డేస్ అవుతుంది, నేను రివ్యూ చేయకపోవడం కారణం ఊరు వెళ్ళిపోయాను కదా, సో అందుకే చేయలేదు. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. మాత్రం జస్ట్ ఏం లేదండి, దీంట్లో మనం వాటర్ ఫిల్ చేసుకొని దాంట్లో కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ వేసుకున్నట్టయితే ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని జస్ట్ మనం ప్లగ్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ బటన్ ఉంటుందన్నమాట, సో ఇది ఒక నిమిషం. సో ఆన్ చేయగానే మనకి ఇక్కడ ఒక స్మోకీ వస్తుంది. సో వచ్చిన తర్వాత అండ్ లైట్ కూడా ఆన్ అవుతుంది, ప్రెజెంట్ అయితే ఆఫ్లో ఉంది, నేను కుదిరితే చూపిస్తాను ఎలా వస్తుంది అన్నది. సో మనం
రూమ్లోకి వెళ్తున్నాం అనగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆన్ చేసుకొని ఏసీ ఆన్ చేసి పెడితే ఒక మంచి ఫీల్ ఉంటుంది, రిఫ్రెషింగ్గా హాయిగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇది నా సెకండ్ ప్రోడక్ట్ హ్యూమిడిఫైయర్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ థర్డ్ ప్రోడక్ట్. సో దీంట్లో అయితే బ్యాంగ్బోర్డ్లో చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, నాకైతే బాగానే నచ్చాయి అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్ ఎగ్ బాల్స్ అంటారు కదా, సో బాల్స్ రైటింగ్ అనమాట. సో దీంట్లో నేను బ్యాటరీ ఫిక్స్ చేసి ఎలా ఉంటుందని చూపిస్తాను. బ్యాటరీస్ పెట్టేసాను, ఇప్పుడు ఆన్ చేస్తా. జస్ట్ ఇవి కూడా అన్నీ మనకి జస్ట్ ఇలాంటి టైప్, సారీ బ్యాటరీ లూజ్ అయింది. సో ఇవి వచ్చేసి వైట్ బాల్స్. సో చూసారు కదా, ఇవి మనకి బెడ్రూమ్ డెకరేషన్ పర్పస్ చాలా బాగున్నాయి. సో నేను డెకరేట్ చేసిన తర్వాత కూడా చేయిస్తాను మీకు. మొత్తం ఐ థింక్ 10 బాల్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఇది వైట్ కలర్. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయన్నమాట, అంటే లైటింగ్లో వైట్ ఆర్ గోల్డ్ లైక్ అలా ఉంటాయన్నమాట. సో ప్రైజెస్ అయితే నిజంగా నాకు ఐడియా లేదు, బికాజ్ నేను సెలెక్టింగే కాబట్టి ప్రైజెస్ అంత ఐడియా లేదు, మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి నాకు డెలివరీ ఎప్పటికి వచ్చిందంటే నాకు 15 డేస్ పట్టిందండి రావడానికి, 15 to 10 డేస్ పట్టింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సోలార్ లైట్ కూడా ఆర్డర్ చేశాను. అండ్ దీన్ని నేను ఫిక్స్ చేద్దామని అంతా ఓపెన్ చేస్తాను అన్నమాట. లైక్ మనకి కాపర్ వైర్ ఎలా ఉంటుందో అదే ఉంది. సో దీంట్లో నేను ఒక చిన్న పాయింట్ని డిసప్పాయింట్ అయినా, యాక్చువల్గా నేను ఇది గోల్డ్ కలర్ వస్తుందని అనుకున్నాను, ఐ మీన్ లైటింగ్ అనేది గోల్డ్ అనుకున్నాను, వైట్ వచ్చింది. యాక్చువల్గా నేను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం నా వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కోసం, కానీ ఇది కొంచెం డిసప్పాయింట్ అయింది. పర్వాలేదు, వైట్ ప్రోడక్ట్ బాగాలేదు అంటలేదు నేను, కలర్ వైట్ కలర్ అన్నది నాకు నచ్చలేదు అంతే. సో ఇది కూడా మనకి సోలార్ లైట్ అన్నమాట. దీనికి మనకి బ్యాటరీ పవర్ ఏముండదు, జస్ట్ నార్మల్గా ఆన్ అండ్ ఆఫ్. సో ఇలా ఉంటాయి, మనకేం షాక్ ఏం కొట్టో చేతిలో పట్టుకున్నా. దీంట్లో మనకి మోడ్స్ కూడా ఉంటాయి. సో ప్రెజెంట్ అయితే బ్లింక్ అవుతుంది కదా, సో ప్రెజెంట్ అయితే బ్లింక్ అవుతుంది కదా, నెక్స్ట్ వచ్చి నార్మల్గా స్టక్ బ్లింక్. సో ఇలా చూసారు కదా మోడ్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడు. సో ఇదన్నమాట, యాక్చువల్గా ఇది గోల్డ్ కలర్ వచ్చి ఉంటే ఇంకా సూపర్ ఉందని, ఇంకా నా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కింద బాగా పనిచేస్తుంది. యాక్చువల్గా ఇది పనిచేస్తుంది, కానీ నేను మార్నింగ్ టైం ఎక్కువ మనం డే లైట్ లైటింగ్లోనే కదా వీడియో తీయాలి. సో లైటింగ్లో వైట్లో వైట్ కలిసిపోతుంది. అండ్ నా వాల్ కూడా చూసారు కదా కొంచెం గ్రీన్ కలర్ ఇది, సో దీంట్లో వైట్లో వైట్ కలిసిపోతుంది. దీన్ని హాల్లో ఫిక్స్ చేస్తాను నేను, ఆర్ ఎక్కడన్నా ఫిక్స్ చేస్తాను. ఇది నా ఫోర్త్ ప్రోడక్ట్. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బటర్ఫ్లై ఎల్ఈడి. యాక్చువల్గా ఇది నేను నా మిస్టేకే, అంటే నేను ఇంకా లైక్ ఒక 3 or 4 వస్తాయనుకున్నాను, జస్ట్ 1 వచ్చింది. సో ఇది ఆన్ చేస్తాను. దీనికి కూడా మనకి కింద ఉంటుంది అన్నమాట, వాల్కి ఫిక్స్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ వెనకాల ఇలా చిన్న స్టిక్కర్ టైప్ ఉంది, తీసేసి మనం ఫోన్కి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట వెనకాల, అంత బ్యూటిఫుల్గా ఉంది. జస్ట్ ఇది టేక్ చేసేసి మన ఫోన్కి అతికించుకుంటే సూపర్ ఉంటుంది. సో నేనైతే నా ఫోన్కి ఫిక్స్ చేస్తాను దీన్ని. ఇది నా లాస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. సో మొత్తం వచ్చేసి నేను 5 ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను, అండ్ 5 ప్రోడక్ట్స్ కూడా అన్నీ బాగా నచ్చాయి, జస్ట్ ఒక చిన్న కలర్ వేరియేషన్ తప్ప అన్నీ బాగున్నాయి. సో ప్రతి ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అండ్ వీళ్ళ వెబ్సైట్లో మనకి అఫిలియేట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయన్నమాట, లైక్ ఏంటంటే మనం మనం ఎన్ని సేల్స్ చేస్తే అంత మనం మనీ గెయిన్ చేసుకునే ప్రాసెస్ కూడా ఉంటుంది. సో ప్రతిదీ కూడా మీరు జస్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు డీటెయిల్గా వాళ్ళే మెసేజ్ చేసి చెప్తారనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా బ్యాంగ్గుడ్ గురించి కానీ ఇంకేదైనా ఏదన్నా డౌట్స్ ఉన్నా నాకు మీకు అడగచ్చు. యాక్చువల్గా నేను కిచెన్ ప్రోడక్ట్స్ ఇద్దామని అనుకున్నాను. సో కిచెన్ ప్రోడక్ట్స్ బదులు నాకు డెకరేటివ్ ఎక్కువ ఇష్టం కాబట్టి, సో డెకరేషన్ ఇద్దామని చెప్పేసి ఇంకా డెకరేషన్ పర్పస్ అన్నీ ఇచ్చాను. అండ్ కుదిరితే ఇప్పుడు మీకు హ్యూమిడిఫైయర్ చూపిస్తాను, ఇది ఎలా వర్క్ చేస్తుంది అన్నది. మిగతా అన్నీ నేను ఆన్ చేసి చూపించేసాను కదా లైవ్లో, ఇది ఒకటి కూడా చూపించేస్తాను మీకు. అండ్ ఇది మాత్రం నిజంగా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. నేనైతే ఏం చేస్తున్నానంటే ఏసీ ఆన్ చేసే ముందు ఆన్ చేసేసి
ఇది కూడా ఆన్ చేసి కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ వేసి వదిలేస్తున్నాను. సో నైట్ పడుకునేటప్పుడు చాలా ఎస్పెషల్ మన మైండ్ అన్నది, మన మూడ్ అన్నది ఒక మంచి ఫీల్ ఉంటుందన్నమాట, రిలాక్సింగ్గా కూల్గా ఉంటుంది. సో ఇది ఫస్ట్ అయితే చూసండి, దాని తర్వాత మళ్ళీ మాట్లాడతాను మీతో. సో చూసారు కదా ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది. నైట్ టైం లైట్ వెలుగుతుంది, మనకి బెడ్ లైట్ కూడా అవసరం లేదు. అండ్ చూసారు కదా ఇది స్మోక్ ఫ్లేవర్లో వస్తుందన్నమాట మనకి. ఇప్పుడు లైట్ లైట్ ఆన్ చేశాను నేను, ఒక మంచి స్మెల్ మాత్రం వస్తుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి అన్నమాట, లైక్ పింక్ బ్లూ సో అవ అనమాట, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లైట్లో. సో జస్ట్ ఏం లేదు, మీరు దీనికి ఇక్కడ వైర్లు అటాచ్ చేసేయాలి కేబుల్ని, అండ్ నెక్స్ట్ వచ్చి అక్కడ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇలా ఉంటుందన్నమాట. దీంట్లో మనం వాటర్ వేసి కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ ఏదో మీకు నచ్చిన ఫ్లేవర్, నేనైతే ఇక్కడ వేసింది లావెండర్ వేసానమాట. సో అది మాత్రం చాలా బాగుంది స్మెల్. సో మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని ఎంజాయ్ చేయొచ్చు అంతే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో అది కూడా అలా వచ్చేస్తుంది, బాగుంటుంది. అండ్ ఈరోజు వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. బాయ్ బాయ్, మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లోకి వెళుద్దాం.